కార్తీక పురాణం 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు జనక మహారాజుకు కార్తీక మాసంలో చేసే కన్యాదాన మహత్యాన్ని ఈ విధంగా చెప్పసాగారు. మహారాజా, ఈ మాసంలో కన్యాదానం భక్తితో కనుక చేసినట్లయితే ఈ విధంగా చేసిన వాళ్ళకి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని, బ్రహ్మపదాన్ని కూడా పొందుతారు. ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉంది విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ద్వాపర యుగంలో వంగదేశంలో సురవీరుడు అన్న పేరు గల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు. అతడు గొప్ప పరాక్రమాలు కలవాడే. అతనికి జింక కన్నుల వంటి అందమైన భార్య కూడా ఉంది. కానీ విధివశాత్తు దాయాదుల వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని అతని భార్యతో సహా అడవుల్లో జీవించసాగాడు సురవీరుడు. గర్భవతి అయిన అతని భార్య పాపం భర్తతోనే ఏది దొరికితే అది తింటూ వారిద్దరూ కూడా ఒక పర్ణశాలని నిర్మించుకొని ఆ విధంగా జీవనం కొనసాగించుకుంటూ ఉన్నారు. ఒక శుభముహూర్తాన ఈ దంపతులకు ఓ అందమైన కుమార్తె కలిగింది. ఆ కుమార్తె కాలక్రమేణా పెరిగి పెద్దదయ్యింది. ఎవ్వరు చూసినా ఇట్టే ఆకర్షితులైపోయేవారు. అంతటి అందం, సౌందర్యం ఆమె సొంతం. అలా ఆ యువతిని చూసిన ఒక ముని కుమారుడు సురవీరుడి దగ్గరికి వెళ్ళి, మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యండి అని అడిగాడు. సురవీరుడు దానికిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ఓ మునికుమారా, నేనా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాను. మరి నువ్వేమన్నా నాకు ధనాన్ని కాస్త ఏర్పాటు చేస్తే దానికి బదులుగా నా కుమార్తెని నీకు ఇస్తాను అని తన దురుద్దేశాన్ని ఈ విధంగా తెలిపాడు. కానీ ఆ మునికుమారుడు ఎంతో గొప్పవాడవడం చేత తపస్సు చేసి సకల సౌఖ్యాలు ఉన్న ఒక ఇంటిని సురవీరుడికి ఇచ్చి దీనికి బదులుగా సురవీరుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అంటే తన కుమార్తెను అమ్ముకొని సురవీరుడు మళ్ళీ ధనాన్ని పొందాడన్నమాట. ఈలోపు సురవీరుని భార్య మరలా గర్భం దాల్చింది. ఈసారి కూడా ఇంకో కుమార్తెకు జన్మనిచ్చింది. తన మొదటి కుమార్తె వల్ల తనకి చాలా ధనమే వచ్చింది కదా, అలాగే రెండో కుమార్తెను కూడా పెంచి పెద్ద చేసి విక్రయించి ధనాన్ని సంపాదించుకుందాం అన్న దురుద్దేశంతో ఉన్నాడు సురవీరుడు. ఈలోగా ఒకనాడు సురవీరుడి ఇంటి ముందు నుంచి వెళుతున్న ఒక సాధువుని సురవీరుడు ఆహ్వానించడం జరిగింది. ఆ సాధువుకి అన్ని మర్యాదలు చేసిన తర్వాత సాధువు దివ్య దృష్టితో సురవీరుని వృత్తాంతం అంతా కూడా పసిగట్టి మంచి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఓ సురవీర, మూర్ఖుడిలాగా ఎందుకు ఇంత పాపాన్ని మూటగట్టుకుంటున్నావు? ఒక కన్యను అమ్మి ఆ ధనంతో జీవయాత్ర సాగించేవాళ్ళు అసివ్రతమనే నరకాన్ని పొందుతారు తెలుసా? ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరుల్ని తృప్తిపరచాలని చేసేవాడు. జన్మజన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు. కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవారికి సకల పాపాలు కలుగుతాయి. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంటుందేమో గాని కన్యను అమ్మిన వానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. అందుకే కార్తీక శుక్లపక్షంలో నీ రెండవ కూతుర్ని బంగారు పూరకంగా ప్రకాశవంతుడు, తేజోవంతుడు, ధర్మశీలుడు అయిన ఒక బ్రాహ్మడికిచ్చి వివాహం చేయి. కార్తీక మాసంలో శుభదినాన ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేయటం వల్ల కలిగే పుణ్యం సంపాదించుకోవడం జరుగుతుంది. నువ్వు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అని హితవు చెప్పాడు ఆ సాధువు. కానీ డబ్బు రుచి మరిగిన సురవీరుడికి ఈ మంచి మాటలు రుచించలేదు. ఓ మహానుభావ, ఈ లోకంలో మంచేంటి, చెడేంటి? ధనం లేని మంచి ఒక మంచేనా? ధనంతోటే మంచి ఉంది. దారిద్ర్యంలో బతికేవాడికి తెలుస్తుంది ధనం యొక్క విలువ. నేను నా రెండవ కూతుర్ని కూడా విక్రయించి సొమ్ము చేసుకోవడానికి నిశ్చయించుకున్నా అని బదులిచ్చాడు సురవీరుడు ఆ సాధువుకు. చేసేదేవీ లేక సురవీరుడిని సెలవడిగి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాలక్రమేణా సురవీరుడు మరణించాడు. యమదూతలు అతన్ని నరకానికి తోడుకొని పోయారు. అక్కడ సురవీరుణ్ణి యమధర్మరాజు నానా శిక్షలు వేసి బాధలు పెట్టసాగాడు. సురవీరుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ సురవీరుడి వంశస్థుడైన శత్రుకీర్తి అనే రాజు సకల ధర్మాలని ఆచరిస్తూ యజ్ఞాలు చేస్తూ ఎంతో ధర్మబద్ధంగా జీవనం కొనసాగించేవాడు. మరణాంతరం విష్ణుపదం చేరవలసిన ఆ శృతకీర్తి నరకలోకం చేరాడు. యమధర్మరాజు శృతకీర్తిని కూడా ఎన్నో బాధలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు.
శృతకీర్తికి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఓ యమధర్మరాజా, నా జీవితం అంతా కూడా నేను పుణ్యకార్యాలే చేశానే, మరి విష్ణుపదం పొందవలసిన నేను నరకలోకానికి ఎందుకు చేరుకున్నాను అని ఆవేదనతో ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నీ వంశస్థుడు ఒకడు సురవీరుడు. అతడు కన్యను విక్రయించి ఆ ధనంతో జీవనం సాగించాడు. ఈ విధంగా కన్యాదానం చేసిన వారి వంశంలో ప్రతి ఒక్కరూ నరక బాధల్ని అనుభవించక తప్పదు. వివాహం అనే అతి పవిత్రమైన కార్యం ద్వారా ఆ ఇంట కన్యలేని వారికి కన్యాదానం చేస్తారు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ సకల దేవతలు పూజింపబడినట్లే, ఎక్కడైతే స్త్రీని ఒక వస్తువుగా విక్రయిస్తారో అక్కడ అన్ని దారిద్ర్యాలు చుట్టుకుంటాయి వారికి అని ఈ విధంగా హితబోధ చేశాడు యమధర్మరాజు. అలాగే శృతకీర్తి చేసుకున్న పుణ్యం వలన అతను అదే దేహంతో భూలోకానికి వెళ్ళి సురవీరుని భార్య రెండో కుమార్తె ఉన్న దగ్గర ఆ ఆశ్రమం దగ్గర ఉన్న మునులతో జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఓ యోగ్యుడైన బ్రాహ్మణుడికి సురవీరుని రెండో కుమార్తెను ఇచ్చి వివాహం చేయించమని చెప్పాడు. దీనివల్ల ఇప్పటి వరకు సురవీరుడు చేసిన పాపాలన్నీ కూడా పోతాయని చెప్పాడు యమధర్మరాజు. శృతకీర్తి ఇలాగే చేశాడు. కార్తీక మాసంలో ఓ పుణ్య దినాన సురవీరుని రెండో కుమార్తెకు యోగ్యుడైన బ్రాహ్మణుడికి వివాహం జరిపించాడు. ఈ విధంగా చేసిన కన్యాదాన ఫలం వల్ల సురవీరుడి పాపాలన్నీ తొలగిపోయి అతని వంశస్థులే కాదు అతను కూడా స్వర్గలోకానికి చేరుకున్నారు. ఈ అధ్యాయం ద్వారా అసలు కన్యాదానం అంటే ఏంటి, ఒక ఆడపిల్లని పుట్టింటా మెట్టినింటా కూడా ఏ విధంగా గౌరవించాలి అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇక నుంచైనా దాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 13వ అధ్యాయం సంపూర్ణం.